హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను కిరణ్ బ్లాగ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హ్యాపీ సండే. ఇవాళ ఏంటంటే నేను లివర్ అండ్ స్కిన్ ఫ్రై చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్ నేను ఏం ఎలా చేస్తాను అనేది చూపించేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి. చూసారు కదా, ఇది వచ్చేసి 1 పావు కేజీ లివర్, 1 పావు కేజీ స్కిన్, మొత్తం 1/2 కేజీ అన్నమాట. ఈ రెండు కలిపి కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, అదే ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియా పౌడర్, ఆయిల్, ఇది వచ్చేసి చికెన్ మసాలా, ఇది వచ్చేసి జీరా పౌడర్, ఇది వచ్చేసి గరం మసాలా అన్నమాట. సారీ, ఇది చికెన్ మసాలా, ఇది గరం మసాలా అన్నమాట, పొరపాటు పడ్డాను. ఆయిల్ అన్నమాట, ఆల్రెడీ గ్యాస్ పెట్టేసుకొని, గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. ఫస్ట్ లైట్గా పసుపు వేసుకుందాము, పచ్చివాసన పోతుంది కదా పసుపు అనేది కొంచెం వేసుకుంటే. చూసారు కదా, కొంచెం 1/4 టీ స్పూన్ ఆయిల్ హీట్ అయింది కదా. నేను 4 తీసుకున్నానండి, మిర్చి ఎక్కువ తీసుకోలేదు. 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను కలుపుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి లివర్ అండ్ స్కిన్ ఫ్రై వేసేసుకున్నాము. సాల్ట్ తగినంత వేసుకోండి, ఒకసారి కలుపుకుందాము. దీన్ని ఇప్పుడు కొంచెం మగ్గించుకుందాము, చూద్దాము. కారం యాడ్ చేసుకుందాము. నేను వచ్చేసి 5-6 స్పూన్స్ వేసుకున్నానండి. అది కూడా పెద్ద స్పూన్ తోటైతే 2 2 2.5 అంతే, చిన్న స్పూన్స్ కాబట్టి అలా వేసాను నేను. మీరు తగినంత వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకున్నాము. వన్ టూ త్రీ 3 స్పూన్స్ వేసుకున్నాను నేను, కలుపుకుందాము ఒకసారి.
உப்பு காரம் பசுப்பு தனியா பவுடர். நெக்ஸ்ட் வச்சேசி ஜீரா பவுடர் வேசுக்குன்னமும். சூசர் கதா ஜீரா பவுடர், சிக்கன் மாசாலா, லைட்டுகா கரம் மாசாலா சின்னது, ஆல்ரெடி கொஞ்சம் படிப்பேன் தாண்டிலோ. உப்பு காரம் பசுப்பு தனியா பவுடர் ஜீரா பவுடர் கரம் மசாலா சிக்கன் மசாலா மொத்தம் பாகா கலப்புக்கொண்டு மூத பெட்டேசுக்குன்னாங்க. చూద్దాం ఒకసారి. ఇది ఒక 3-4 డేస్ దాకా ఉండమన్నా ఉంటుందన్నమాట, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాం కాబట్టి ఉంటుంది. ఇంకా బాగా మగ్గనిద్దాము. చూద్దాము, చూసారు కదా కంప్లీట్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేస్తాము, బంద్ చేసేసుకుందాం, తీసేసుకుందాము. చూసారు కదా లివర్ అండ్ స్కిన్ ఫ్రై రెడీ. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారు కదా లివర్ అండ్ స్కిన్ ఫ్రై ఏ విధంగా చేశాను. నేను చేసిన విధానం మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాము. హీట్గా ఉంది, చాలా 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 బాగుందండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం 3-4 డేస్ దాకా ఉంటుందన్నమాట, 3-4 డేస్ దాకా ఉంటుందన్నమాట. నేను చేసిన విధానం మీకు కూడా నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఓకేనా? ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరు కిరణ్ బ్లాగ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.